దేశవ్యాప్తంగా అంబరాన్ అంటేలా ప్రజలు దీపావళి వేడుకలు జరుపుకుంటున్నారు. దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ టపాసులు కాల్చుతూ పండుగ జరుపుకుంటున్నారు. సాయంత్రం దాటాక బాణసంచాల వెలుగులను చూపించడానికి, మోతలు వినిపించడానికి మరింత ఉత్సాహంగా ఉన్నారు. వెలుగు కాంతులతో ఇల్లు ముస్తాబు కాబోతున్నాయి. ఢిల్లీ నుంచి గల్లీ వరకు దీపావళి సందడి కనబడుతుంది. గోవాలోని పనాజీలో నరకాసురుడి బొమ్మను తగలబెట్టారు. యూపీలోని దేవాలయాల్లో ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ పూజలు చేశారు. బాణాసంచ నమ్ముకున్న పార్టీలో తనకు న్యాయం జరగడం లేదంటూ ముదిరియార్ కార్పొరేషన్ డైరెక్టర్ సెల్వి ఆవేదన వ్యక్తం చేశారు. బెంగళూరు బస్టాండ్ ఇందిరమ్మ విగ్రహం వద్ద నిరసనకు దిగడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ సందర్భంగా మదిలియారు కార్పొరేషన్ డైరెక్టర్ సెల్వి మాట్లాడుతూ, వైఎస్ఆర్ సిపి పార్టీ స్థాపించినప్పటి నుండి పార్టీలో ఉండి ప్రతిపక్షంపై పోరాటం చేశానని, తాను చేసిన సేవలు పట్టించుకోకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా ప్రస్తుతం తనకు పార్టీలో ప్రభుత్వంలో న్యాయం జరగనందున ఈ దీక్ష చేపట్టినట్లు తెలిపారు. తన ఆవేదన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలిసే ఈ నిరాహార దీక్ష చేస్తున్నానని వెల్లడించారు. చెప్తే కదమ్మా ఏమైనా, ఎందుకు కూర్చున్నావు ఇక్కడ ట్రాఫిక్లో అనేది? ఏం న్యాయం కావాలా? ఏమి చెప్పరా? ఇప్పుడు ఏమని రాయలేమా న్యూస్లోకి? టికెట్ అడిగారు మీ చిత్తాము ఈరాజు ఇప్పుడు నువ్వు డైరెక్టర్ కదమ్మా, మీరు పార్టీ డైరెక్టర్. ఇప్పుడు మొదిలియార్ సంఘంలో నువ్వు డైరెక్టర్ కదమ్మా, ఇంకా ఏమి, ఇంకా అంత క్యాడర్ ఉంది కదా. దేంట్లో ఇప్పుడు ఏదో నీకు పోస్ట్ వచ్చింది కదమ్మా, అందుకే